అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని సో ఇవాళ ఈ వీడియోలో మనం గేట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం బేసిక్గా గేట్ ఎగ్జామ్ అంటే ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ఎందుకు రాయాలి అడ్వాంటేజెస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది మొత్తం డిస్కస్ చేసుకుందాం బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ మీరు గేట్ ట్వంటీ ట్వంటీ త్రీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా అయితే యూ హ్యావ్ గుడ్ న్యూస్ ప్రెప్ ల్యాడర్ వారు మిషన్ గేట్ ట్వంటీ ట్వంటీ త్రీని లాంచ్ చేశారు ఇప్పుడు మీరు గేట్ కోర్స్ కోసం లక్షల రూపాయలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అఫోర్డబుల్ ధరకి ప్రిప్లాడ్ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ని పొందొచ్చు ఎందుకంటే మీకు టీచ్ చేసే ఫ్యాకల్టీ అంతా కూడా దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ వాళ్ళు బోల్డని ఇంతమంది ర్యాంకర్స్ని ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఈ కోర్స్లో మీరు కంటెంట్తో పాటు కస్టమ్ మాడ్యూల్స్ క్వశ్చన్ బ్యాంక్స్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కన్సైజ్ టాపిక్ సమరీస్ అండ్ ఒక మిక్స్చర్ ఆఫ్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ని పొందొచ్చు ఈ గేట్ డ్రీమ్ ప్యాక్లో మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన స్ట్రక్చర్డ్ వీడియో లెక్చర్స్ కాంప్రిహెన్సివ్ క్వశ్చన్ బ్యాంక్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కస్టమ్ మాడ్యూల్స్ సొల్యూషన్స్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాక్సెస్ టు ఇండియాస్ మోస్ట్ కాంపిటేటివ్ టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ టెస్ట్ మాక్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవన్నీ కూడా లభిస్తాయి అండ్ ఇందాక చెప్పినట్లుగా ఇదంతా కూడా మీకు ఎంతో అఫోర్డబుల్ ప్రైస్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి లభిస్తుంది అండ్ వీళ్ళ యొక్క క్వాలిటీని మీరు చూద్దాము అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీగా చెక్ చేసి నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు లేకపోతే మానేయచ్చు బేసిక్గా మన వంశీ భవాని వ్యూయర్స్ అందరికీ కూడా మీరు వంశీ త్రీ హండ్రెడ్ అనే కోడ్ వాడితే ఈ కోర్సులో అడిషనల్ త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ పొందొచ్చు లింక్ ఈజ్ ద డిస్క్రిప్షన్ సో టాపిక్లోకి వచ్చేస్తే గేట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట సో దీనివల్ల దేర్ ఆర్ టూ క్వశ్చన్స్ ఒకటేమో కేవలం గ్రాడ్యుయేట్స్ రాయొచ్చా అండ్ రెండవది కేవలం బీటెక్ వాళ్ళే రాయొచ్చా అనేది రెండు క్వశ్చన్స్ అండ్ రెండింటికి ఆన్సర్స్ ఆర్ నో బేసిక్గా ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే బేసిక్గా ఆల్మోస్ట్ అన్ని అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏవైతే డిగ్రీస్ ఉంటాయో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎలిజిబులే అండ్ బేసిక్గా ఎలిజిబిలిటీ ప్రతి డిగ్రీకి ఉన్నా బేసిక్గా ఎప్పుడు రాయొచ్చు అంటే బేసిక్గా ఇఫ్ ఆర్ పర్సూయింగ్ యువర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్పుడు మీరు మీ థర్డ్ ఇయర్లో ఉండగా గేట్ ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేయొచ్చు ఓకే సో థర్డ్ ఇయర్లో రాయొచ్చు ఫోర్త్ ఇయర్లో రాయొచ్చు అండ్ బేసిక్గా పాస్ అయిపోయాక కూడా మీరు రాయొచ్చు ఓకే సో ఎవ్రీ బడీ ఈజ్ ఎలిజిబుల్ అండ్ బేసిక్గా కమింగ్ టు ద ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ అంటే ఏ డిగ్రీ వాళ్ళకి ఏ ఇయర్లో ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుంది అని తెలియాలనుకుంటే ఐ మీన్ ఐ విల్ బీ షోయింగ్ ద వీడియో ఆన్ ద స్క్రీన్ సో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా బెసిగ్గా బీటెక్కి బీఆర్కి ఫార్మసీకి ఫామ్ డీకి ఎంబీబీఎస్కి ఎంఎస్సీకి ఇంటిగ్రేటెడ్ ఎంఈకి అండ్ బీఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రొఫెషనల్ సొసైటీ ఎగ్జామినేషన్స్ సో వీళ్ళందరికీ కరస్పాండింగ్ ఎలిజిబిలిటీ ఈజ్ యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఓకేనా సో బేసిక్గా ఈ ఎగ్జామ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి సి బేసిక్గా ఈ గేట్ ఎగ్జామ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్ అయిపోయాక ట్వెల్త్ అయిపోయాక కనుక జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ రాస్తే అడ్వాంటేజ్ ఏంటి ఆబ్వియస్లీ మెయిన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్ రాస్తారు సో అడ్వాన్స్ కూడా మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వస్తే అడ్వాంటేజ్ ఏంటి అడ్వాంటేజ్ సింపుల్ బేసిక్గా మీరు యూ కెన్ గెట్ యువర్ బ్యాచిలర్స్ ఫ్రమ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద కంట్రీ కదా సో బేసిక్గా సేమ్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గేట్ కూడా సో మీరు గేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఓకే మీరు బేసిక్గా మీ మాస్టర్స్ని ఐఐటీస్ ఎన్ఐటీస్ లాంటి టాప్ కాలేజెస్లో చేయొచ్చు దట్స్ ద మెయిన్ ఫస్ట్ అడ్వాంటేజ్ బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ అడ్వాంటేజ్ అనమాట బేసిక్గా మీరు గేట్ రాస్తే ఓకే అండ్ గేట్లో చాలా మంచి మార్క్స్ ఓకే టాప్ హండ్రెడ్లో ఆర్ టాప్ టూ హండ్రెడ్ ర్యాంక్స్లో మీరు ఉంటే కనుక డైరెక్ట్గా టాప్ పిఎస్యూస్ ఇన్ ద కంట్రీ రకరకాల పిఎస్సీస్ ఉంటాయి కదా సో ఆ పిఎస్యూస్ డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుని రిక్రూట్మెంట్కి పిలిచేస్తాయి అండ్ యూ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఓకే బేసిక్గా మీరు టాప్ హండ్రెడ్లో ఉంటే ఇంటర్వ్యూ కూడా లేకుండా కొన్ని కొన్నిసార్లు కొన్ని పిఎస్యూస్ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి సో ఈ విధంగా మీరు గేట్ ఎగ్జామ్ రాస్తే మీరు డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా పిఎస్యూస్లో కూడా జాబ్ పొందొచ్చు దట్ ఈస్ ఆల్సో అన్ అడ్వాంటేజ్ అది కాకుండా బేసిక్గా మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ మాస్టర్స్ని సో బీటెక్ అయిపోయింది ఆర్ వాట్ ఎవర్ బ్యాచిలర్స్ అయిపోయింది సో బ్యాచిలర్స్ అయిపోయాక నెక్స్ట్ మాస్టర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ ఎన్ఐటీస్ కాదు బట్ ఏదో నార్మల్ కాలేజ్లో వేరే కాలేజెస్లో ఇండియాలోనే చేద్దాం అనుకున్నప్పుడు కూడా బేసిక్గా మీకు ఇండియాలో చేద్దాం అనుకున్నప్పటికీ గేట్ ఎగ్జామ్ అక్కర్లేకుండా కూడా ఆ కాలేజ్లో మీకు మాస్టర్స్లో అడ్మిషన్ దొరుకుతుంది అన్నప్పటికీ కూడా బేసిక్గా మీకు మాస్టర్స్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి స్టైఫండ్ రావాలి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు మంత్లీ ఐ థింక్ ఇట్ ఈస్ ట్వెల్వ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది సో ఆ స్టైఫండ్ రావాలి అంటే బేసిక్గా అగైన్ యూ హ్యావ్ టు క్వాలిఫై గేట్ కంపల్సరీలీ ఓకే సో మీకు స్టైఫండ్ రావాలి అంటే ఈవెన్ ఇన్ నాన్ ఐఐటీస్ అండ్ నాన్ ఎన్ఐటీస్ యూ డెఫినెట్లీ నీడ్ టు క్వాలిఫై ఎస్ గేట్ ఎగ్జామ్ దీంతోపాటు ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని కొన్ని ఫారెన్ యూనివర్సిటీస్ కూడా ఈ మధ్య కాలంలో దే ఆర్ కన్సిడరింగ్ గేట్ స్కోర్ కార్డ్ అనమాట సో మీరు గేట్ స్కోర్ కార్డ్ యూస్ చేసుకుని యూ కెన్ ఈవెన్ గెట్ ఇన్ టు ఫారెన్ యూనివర్సిటీస్ ఫర్ యువర్ మాస్టర్స్ ఓకే సో బేసిక్గా ఈ గేట్ స్కోర్ కార్డ్ అంటున్నాను కదా అంటే ఏంటి అంటే బేసిగ్గా మీరు గేట్ రాశాక ఓకే ఒకవేళ మీరు క్వాలిఫై అయితే క్వాలిఫై అయ్యాక బేసిగ్గా మీకు ఒక స్కోర్ కార్డ్ ఇస్తారనమాట అండ్ ఈ స్కోర్ కార్డ్ త్రీ ఇయర్స్ దాకా ఇట్ ఈస్ వ్యాలిడ్ సో సో త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ అంటే ఏంటి అంటే త్రీ ఇయర్స్ వరకు ఆ స్కోర్ కార్డ్ యొక్క వాల్యూ ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ లోపు మీరు ఎప్పుడైనా సరే ఆ గేట్ స్కోర్ని యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ ఇయర్లో మీ గేట్ ఎగ్జామ్ రాశారు మీరు క్వాలిఫై అయ్యారు స్కోర్ కార్డ్ వచ్చింది అండ్ మంచి ర్యాంక్ కూడా వచ్చింది సో ఆ మంచి ర్యాంక్తో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటీలో మాస్టర్స్ చేద్దామనుకుంటున్నారు మీరు మాస్టర్స్ చేయాలంటే ఆబ్వియస్లీ బ్యాచిలర్స్ని కంప్లీట్ చేయాలి కదా సో బ్యాచిలర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మీ ఫోర్త్ ఇయర్ అయిపోయాక బ్యాచిలర్స్ కంప్లీట్ అవుతుంది సో మీకు త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి సేమ్ థర్డ్ ఇయర్లో వచ్చిన ర్యాంక్ని ఫోర్త్ ఇయర్ అయిపోయాక కూడా యూస్ చేసుకోవచ్చు దట్స్ ద హోల్ పాయింట్ ఓకేనా సో అండ్ ఫైనల్లీ వన్ మోర్ అడ్వాంటేజ్ అదేంటి అంటే బేసిక్గా మీరు మీ గేట్ స్కోర్ కార్డ్ యూస్ చేసుకుని నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ రెండు మేనేజ్మెంట్ డిగ్రీస్లో కూడా మాస్టర్స్ చేయొచ్చు ఓకే సో మీరు గేట్ రాస్తే కేవలం నెక్స్ట్ మళ్ళీ ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే టెక్నాలజీ ఫీల్డ్లోనే ముందుకు అవసరం లేదు నేను చెప్పినట్లుగా నేను చూపిస్తున్నట్లుగా ఈ టూ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా మీరు పొందచ్చు యూజింగ్ యువర్ గేట్ ఓకేనా సో బేసిక్గా నేను మీకు చెప్పినవి ఏంటి అంటే దే ఆర్ డైరెక్ట్ అడ్వాంటేజెస్ ఇండైరెక్ట్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే సి మీరు మీ గేట్ ఎగ్జామ్లో రాస్తుంది ఏంటి బేసిక్గా మీ యొక్క ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కోర్ సబ్జెక్ట్స్ మీద టెస్ట్ రాస్తున్నారు సో ఈ టెస్ట్ రాయడానికి ఆబ్వియస్లీ మీరు ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయ్యేది ఏంటి మీ కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి మీరు మీ ఈ గేట్ నాలెడ్జ్ని మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఆబ్వియస్లీ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ యూజ్ అవుతుంది నాలెడ్జే కాదు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు థర్డ్ ఇయర్లో గేట్ని క్వాలిఫై చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే క్వాలిఫై చేసినప్పుడు ద అడ్వాంటేజిస్ మీరు మీ రెజ్యూమ్లో గేట్ క్వాలిఫైడ్ అని రాసుకోవచ్చు దీనివల్ల యూజ్ ఏంటి ఆబ్వియస్లీ గేట్ మీరు క్వాలిఫై అయ్యారంటే ఇండియాలోని ఒక టాప్ ఇన్స్టిట్యూట్ లైక్ ఐఐటి ఒక ఎగ్జామ్ పెట్టింది అండ్ దాంట్లో మీరు పాస్ అవ్వగలిగారు అండ్ మీ కోర్ సబ్జెక్ట్లోని నాలెడ్జ్ని మీరు చూపించగలిగారు కాబట్టి మీ కాలేజ్లోని మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ గేట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఎంతో కొంత బెస్టే కాబట్టి మీకు ఎంతో కొంత ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ ద క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆల్సో గాట్ ఇట్ నా కమింగ్ టు ద ప్యాటర్న్ బేసిక్గా గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్ బేసిక్గా మీకు ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఐఐటి జేఈ ఎగ్జామ్ మెయిన్స్ కానివ్వండి ఆర్ అడ్వాన్స్ కానివ్వండి ఇది ఏ విధంగా ఉంటుంది బేసిక్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ కంప్లీట్ చేస్తే ఎంపీసీ వాళ్ళందరికీ సేమ్ పేపర్ ఉంటుంది కదా బట్ బీటెక్ అయిపోయాక ఆర్ బేసిక్గా మీ బ్యాచ్లర్స్ అయిపోయాక ఏ విధంగా ఉంటుంది ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళు సేమ్ బ్రాంచ్లో సేమ్ సబ్జెక్ట్స్ని సేమ్ డొమైన్ని చదువుకోరు కదా కొంతమంది మేబీ సిఎస్ చదువుకోవచ్చు కొంతమంది ఈసీఈ కొంతమంది త్రిపుల్ కొంతమంది మెకానికల్ ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు దే విల్ బి స్టడీయింగ్ దేర్ ఓన్ డిఫరెంట్ డొమైన్ కాబట్టి అదేవిధంగా మీకు గేట్ ఎగ్జామ్లో ఈ ప్రతి ఒక్క డిఫరెంట్ డొమైన్కి డిఫరెంట్ పేపర్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట సో అందరికీ సేమ్ పేపర్ ఉండదు గాట్ ఇట్ నా కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్ ఆస్ట్ ఆర్ ఎంసీ క్యూస్ ఫుల్ ఫామ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మీకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఈ నాలుగు ఆప్షన్ల నుంచి కేవలం ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ సో ఆ ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసి బేసిక్గా సబ్మిట్ చేయాలి ఓకే సెకండ్ టైప్ ఈజ్ ఎంఎస్క్యూ సో బేసిక్గా ఇక్కడ కూడా అగైన్ యూ విల్ బి హ్యావింగ్ ఫోర్ ఆప్షన్స్ బట్ దీంట్లో కేవలం ఒక ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది అని లేదు ఇట్ ఈస్ మల్టీ సెలెక్ట్ కరెక్ట్ కాబట్టి మీకు ఇట్ కెన్ బీ వన్ ఆప్షన్ కరెక్ట్ ఓకే ఇట్ కెన్ బి టూ ఆప్షన్స్ కరెక్ట్ ఇట్ కెన్ బీ త్రీ ఆప్షన్స్ కరెక్ట్ ఇట్ కెన్ బీ ఫోర్ ఆప్షన్స్ కరెక్ట్ ఆల్సో ఓకే సో మీరు కరెక్ట్గా అన్ని చాయిస్ని సెలెక్ట్ చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇది ఆన్సర్ ఈజ్ లెట్స్ ఇది ఆప్షన్ ఏ ఇది ఆప్షన్ బి ఇది ఆప్షన్ సిద్ది ఆప్షన్ డి అనుకుందాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ బి అని సెలెక్ట్ చేశారు అండ్ లెట్స్ ద ఆన్సర్ ఈస్ ఏ బీసీ అయినా సరే మీ ఆన్సర్ తప్పే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ పెట్టారు అయినా తప్పే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఈజ్ ఏడీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏసీ పెట్టారు అయినా తప్పే మీరు ఎగ్జాక్ట్ చాయిస్ ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆప్షన్లు అన్నీ సెలెక్ట్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ లేకపోతే తప్పు ఆన్సర్ దట్ ఈజ్ ఎంఎస్క్యూ అండ్ దెర్ ఇస్ వన్ మోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఈస్ ఎన్ఏటీ అనమాట న్యూమెరికల్ టైప్ క్వశ్చన్స్ సో బేసిక్గా ఈ న్యూమెరికల్ ఆన్సర్ టైప్ అనమాట వాట్ ఎవర్ సో ఈ న్యూమెరికల్ టైప్ క్వశ్చన్స్లో బేసిక్గా మీకు ఒక బాక్స్ ఇస్తారు ఓకే టెక్స్ట్ బాక్స్ ఈ టెక్స్ట్ బాక్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ని ఎంటర్ చేయాలి అప్ టు కరెక్ట్ డెసిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఈస్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ టూ అనుకోండి ఫర్ ఎగ్జాంప్ వన్ టూ ఓకే సో మీరు త్రీ పాయింట్ వన్ ఫోర్ అని చెప్పి ఆన్సర్ని సబ్మిట్ చేయాలి సో దాంట్లో న్యూమెరికల్స్లో యు మైట్ హ్యావ్ డిసిమల్ యూ మైట్ నాట్ హ్యావ్ డిసిమల్ అది వాళ్ళు చెప్పరు సో ఎగ్జాక్ట్గా ఆన్సర్ని టైప్ చేసి ఎంటర్ చేయాలి ఓకే సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎన్ఏటీ సో ఈ విధంగా మూడు రకాలు ఉంటాయి అండ్ బేసిక్గా ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ త్రీ అవర్స్ డ్యూరేషన్ ఓకే ఈ త్రీ అవర్స్ డ్యూరేషన్లో మీకు అరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఓకే ఈ అరవై ఐదు క్వశ్చన్లు బేసిక్గా ఇట్ డిపెండ్స్ అనమాట మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ ఏవైతే బీటెక్ బేస్డ్ డొమైన్స్ ఉంటాయో బ్రాంచెస్ ఉంటాయో వాటికి అప్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో పది క్వశ్చన్స్ ఏమో విల్ బీ ఫ్రమ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మిగతా యాభై ఐదు క్వశ్చన్లు ఏమో ఇట్ విల్ బీ ఫ్రమ్ యువర్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్టులో కూడా అగైన్ మీకు కేవలం మీ కోర్ సబ్జెక్ట్లే కాదు దీంట్లో కోర్ సబ్జెక్ట్స్తో పాటు మీకు మీ మ్యాథ్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది ఓకే సో మార్క్స్ ప్లిటబుల్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా ఈ పది క్వశ్చన్లకి గాను ఇట్ విల్ బి ఫిఫ్టీన్ మార్క్స్ ఈ కోర్ సబ్జెక్ట్స్ అండ్ ఇది రెండు కలిపి ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి ఎయిటీ ఫైవ్ మార్క్స్ సో ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత ఇట్ విల్ బీ హండ్రెడ్ మార్క్స్ సో మీకు త్రీ అవర్స్లో హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది మీరు కంప్లీట్ చేయాలి గాట్ ఇట్ నెగిటివ్ ఉంటుందా అంటే ఎస్ నెగిటివ్ ఉంటుంది వన్ మార్క్ క్వశ్చన్కి నెగిటివ్ విల్ బీ మైనస్ వన్ బై త్రీ టూ మార్క్స్ క్వశ్చన్కి నెగిటివ్ విల్ బీ మైనస్ టూ బై త్రీ ఈ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ఇయర్లీ వన్స్ ఓకే సో ఈ ఇయర్లీ వన్స్ మోస్ట్లీ ఇట్ విల్ బీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఓకే సో మీరు కనుక ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి వెరీ సింపుల్ ఆన్సర్ ఫస్ట్ ఇయర్లో మీకు కష్టం ఖచ్చితంగా సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేసినా ఇట్ ఈస్ ఓకే సో ఒకవేళ మీరు థర్డ్ ఇయర్లో క్రాక్ చేద్దాము గేట్ని అనుకుంటే సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫోర్త్ ఇయర్లో చేద్దాం అనుకుంటే థర్డ్ ఇయర్లో చేసినా ఇట్స్ ఓకే ఓకే సో మీరు ఏ ఇయర్లో రాద్దాం అనుకుంటున్నారు ఏ ఇయర్లో క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో విత్ దిస్ నాట్ ఐ హోప్ ద టాపిక్ ఈస్ రియలీ క్లియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీద కమెంట్స్ థ్యాంక్స్ అలాట్ జై హింద్ జై భారత్